నమస్తే, నా పేరు రమేష్ పిట్ల, ఎల్ఎల్బి. ఇప్పుడు సెక్షన్ 354A లైంగిక వేధింపుల గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీ పట్ల లైంగికపరమైన వేధింపులు చేస్తే వాళ్ళకి ఎటువంటి జైలు శిక్ష ఉంటుంది చట్టపరంగా? అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు చట్టపరంగా అనే విషయం తెలుసుకుందాం. లైంగిక వేధింపులు: ఒకటి, భౌతికంగా ఒక స్త్రీని తాకడం, అంటే చేతుల ద్వారా కానీ తాను వెళ్తుంటే కావాలని చెప్పేసి భుజాలు కానీ, లేకపోతే ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ తాకడం కానీ, తనకు ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి శరీరంలో ఏ భాగంలోనైనా సరే తాకినట్లయితే ఆ చర్యకు ఒక స్త్రీ మానసికంగా బాధపడినట్లయితే అది ఒక లైంగిక వేధింపుగా పరిగణించబడుతుంది. సో ఒకటి, భౌతికంగా స్త్రీ శరీరాన్ని తాకడం. రెండవది, ఒక స్త్రీని తాను లైంగికంగా సంతోషపెట్టమని బలవంతం చేయడం లేక ఒత్తిడి చేయడం. మామూలుగా ఇటువంటి చర్యలు ఆఫీస్లో, అంటే ఇటువంటి ఆఫీస్ అయినా కావచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ ఎక్కడైనా సరే, అంటే పనిచేసే ప్రతి ప్రదేశంలో కూడాను స్త్రీలు లైంగికమైనటువంటి వేధింపులకు గురవుతుంటారు. అయితే రెండవది ఏంటంటే, ఎవరైనా సరే ఒక స్త్రీని లైంగికంగా సంతోషపడటమని, లేకపోతే మరొక విధంగా లైంగికంగా తనని సంతోషపెట్టమని చెప్పేసి ఒత్తిడి చేసిన లేక బలవంత పెట్టినా కూడా అది లైంగికపరమైనటువంటి వేధింపులకి వస్తుంది. మూడవది, నీలి చిత్రాలు చూపెట్టడం, అంటే బ్లూ ఫిల్మ్స్. స్త్రీలకు ఈ మధ్య టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి మాయమాటలు చెప్పి లేకపోతే మప్పే పెట్టి, ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీకి తన ఇష్టం లేకుండా తనకి నీలి చిత్రాలు బ్లూ ఫిల్మ్స్ చూపెట్టి తనని ఏ విధంగానైనా సరే అనుమతిద్దామని చూస్తే అది చట్టపరంగా నేరమవుతుంది. సో ఒకటి, భౌతికంగా తాకడం. రెండవది, లైంగికంగా సంతోషపెట్టమని చెప్పేసి తనను వేధించడం లేక ఒత్తిడి చేయడం. మూడవది, నీలి చిత్రాలు చూపెట్టడం. నాలుగవది, లైంగికపరమైనటువంటి వాక్యలు చేయడం, అంటే కొన్ని బూతులు మాట్లాడి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడి ఒక స్త్రీని కనుక మీరు బాధ పెట్టినట్లయితే అది కూడా లైంగికపరమైనటువంటి వేధింపులుగా వస్తుంది. అది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, డైరెక్ట్ కావచ్చు, లేకపోతే అందరు కలిసి వచ్చేసి ఒక స్త్రీ పైన దుర్భాషలాడి తనని అవమానపరిచినట్లయితే, అసభ్య పదజాలం వాడినట్లయితే, బూత్ పదజాలం వాడినట్లయితే అది కూడా లైంగిక వేధింపులకు ముందుకే వస్తుంది. అయితే ఈ మొదటి మూడు ఏవైతే ఉన్నాయో, అంటే భౌతికంగా తాకడము, లైంగికంగా సంతోషపడటము, ఒత్తిడి చేయడము లేదా బలవంతం చేయడము, మూడవది నీలి ఫిల్మ్స్, అంటే బ్లూ ఫిల్మ్స్ చూపెట్టడం, ఈ మూడు చర్యలు కనుక ఎవరైనా పాల్పడితే వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంటుంది. ఇది కూడా 2013లో చాలా కఠినతరం చేయబడింది చట్టం. ఇకపోతే నాలుగవది, అంటే లైంగికపరమైనటువంటి వాక్యలు, అంటే అసభ్య పదజాలాన్ని, బూతు పదజాలను వాడి ఎవరైనా సరే ఒక స్త్రీ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళకి మినిమం 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి లైంగిక వేధింపులు పాల్పడకుండా స్త్రీలకు గౌరవం ఇస్తూ వారి బాటలో వారు నడవనిద్దాం. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఇటువంటి లైంగిక వేధింపులకు గురైతే మీరు నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి మీరు న్యాయాన్ని పొందవచ్చు. మీకు ఎటువంటి సలహాలు అవసరమైతే దయచేసి మీరు నాకు కాల్ చేయొచ్చు. రమేష్ పిట్ల, ఎల్ఎల్బి. థ్యాంక్ యూ సో మచ్.